మార్గశీర్ష మాసం వచ్చింది అంటే లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కళకళ్ళాడినట్టే. ఇటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా నమస్తేస్తూ మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం పూజించడం వీణులు విందుగా వినిపిస్తూ నయనారవిందంగా ఉంటుంది. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి కూడా మొక్కువైనదే. మార్గశిర గురువారాల్లో కొన్ని భక్తి శ్రద్ధలుగా పాటించాలి. ఆ రోజు శుచిగా ఉండటం, తలకి నూనె రాయకుండా ఉండటం, జుట్టు దువ్వుకోవటం, చిక్కులు తీసుకోవటం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడచూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాల్లోనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లొచ్చని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి పూలు పళ్ళు సువాసనలిచ్చే అగరధూప పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలలుగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు. జీవితంలో ఆర్థిక సమస్యలను తీర్చి అష్టైశ్వర్యాలను ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సకల సంపదలకు అధినేత ఆ తల్లి అనుగ్రహం సదా మనపై ఉండాలంటే ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపదంగా విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానం తెలుసుకుందాం. లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్ని గురువార లక్ష్మీ పూజ అంటారు, మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. మార్గశిర లక్ష్మీ పూజ 5వ వారం పుష్యమాసంలో వచ్చే గురువారం నాడు నోచుకోవాలి. వ్రత విధానం: ముందుగా మనం ప్రాతకాలాన నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి ముంగిట రంగువల్లలు తీర్చిదిద్దుకోవాలి. పూజామందిరంలో అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవాలి. అది ఎలాగంటే ప్రతిమను కానీ ఫోటోను కానీ అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పైన పువ్వులతో అలంకరించుకుని మహాలక్ష్మికి షోడశ పూజ నిష్టగా నిర్వహించాలి. మొట్టమొదట ఆవాహన చేసుకుని ఆసనం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాలు యథావిధిగా సమర్పించాలి. అనంతరం దీని నైవేద్యానికి మాత్రం వేరే విధంగా ఉంటుంది. అది ఎలాగంటే మనం నైవేద్య విషయంలో కొన్ని పాటించాల్సి ఉంటుంది. మొదటి వారం పులగం నివేదన చేయాలి. 2వ వారం క్షీరాన్నం అంటే పరమాన్నం. 3వ వారం అట్లు. 4వ వారం గారెలు, అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. 5వ వారం నాడు బూర్లు, పూర్ణం బూర్లు నివేదించాలి. ఆ రోజున 5 ముత్తైదులకు ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. లేనచో దక్షిణ తాంబూలాదులైనా పళ్ళు తాంబూలాదులైనా ఇవ్వచ్చు. మార్గశిర లక్ష్మీవారి వ్రతం ఈ విధంగా చేసుకోవాలి. ఇవన్నీ చెయ్యని వారు మనం నిత్యం ఎలా చేసుకుంటామో ఆ విధంగానైనా ఈ గురువారాలు పాటించాలి. నైవేద్యంగా ఏదో ఒక ప్రసాదం, పళ్ళు కానీ మనకి నచ్చిన విధంగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టచ్చు. ఎందుకంటే ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతి. సుఖ సంతోషాలతో ఉండే ఇంట్లో నివాసం ఉండడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుందట. ఎక్కడైతే పవిత్రత ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పురాణాల కథనం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.